కాబట్టి ఎంతమంది అయితే దేవుని మాట నిర్లక్ష్యపరుస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. దేవుని మాట నిర్లక్ష్యపరచువాడు దేవుణ్ణి కంటే జ్ఞానవంతుడువా? నువ్వు దేవుని మాట నిర్లక్ష్యపరుస్తున్నావు? దేవుడు లేడా? దేవుని మాట నిర్లక్ష్యపరుస్తున్నావు? ఆయన చెప్పిన మార్గం సరైనది కాదా? ఒక లోకస్తుడిగా ఉండి నేను ఆలోచించినా కానీ ఆయన ఏ మార్గాన్ని అయితే నాకు బోధించాడు ఆ మార్గం ఎంతో న్యాయమైంది, జ్ఞానం కలిగింది. అదే దేవుని భక్తునిగా చూసుకుంటే ఆయన ఉన్నాడు గనుక, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఎన్నో పరిశుద్ధుడై ఉండమని ఆజ్ఞాపించాడు కనుక తప్పకుండా ఉండ. ఎటు చూసుకున్నా దేవుని మాట న్యాయమైంది, దేవుని మాట జ్ఞానం కలిగింది. ఇక వేరే తాగులేదు, తప్పకుండా ఆయన మాటని ఫాలో కావాల్సింది. మనకి ఇష్టం లేకపోయినా ఫాలో కావాల్సింది, మనకు నచ్చినా నచ్చకపోయినా ఫాలో కావాల్సింది. ఎంత కష్టమైనా దేవుని మాట కొరకు పడాలా. ఇప్పుడు పాపాన్ని చేయొద్దన్నాడు దేవుడు, ఎంత కష్టమైనా పడాలా, ఎంత సంతోషమైనా పోగొట్టుకోవాలి. కానీ ఆ పాపాన్ని మాత్రం, పాప జీవితంలో మాత్రం మనం ఉండకూడదు, కొనసాగకూడదు, చేయకూడదు. ఎందుకు చేయవురు అంటే ఎంత కష్టమైన పడతా, ఎంత సంతోషాన్ని వదిలిపెడతా, నా ప్రాణమైన పోగొట్టుకుంటాను, కానీ పాపం మాత్రం చేయను. ఎందుకు అంటే ఆ మాట దేవుడు పలికాడు చేయొద్దని, దేవుడు మాట్లాడాడు నాతో, నువ్వు పాపం చేయొద్దురా అని. నా కుమార, నేను పరిశుద్ధున్నై ఉన్నాను, నువ్వు కూడా పరిశుద్ధుడమై ఉండని నాకు ఆజ్ఞాపించాడు, కనుక నేను చెయ్యను. అవునా? ఏ ఆయన ఉన్నాడో లేదు, ఉన్నాడు ఆయన, నేనున్నాను కనుక, ఈ సృష్టి సకల బ్రహ్మాండం ఉంది కనుక, కాబట్టి నేనైతే చెయ్యను అంటాడు అని మనం ఒక నిశ్చితకు రావాలి. మారు మనసు లేనివాడైతే నేను బాప్తీసం తీసుకోవాలి, ఎంత కష్టమైనా రాని, శోధనలు వస్తాయా రాని, పాపాన్ని జయించలేకపోతాను ఆయనే కాపాడుకుంటాను. నేనైతే మాత్రం నేనైతే నిర్లక్ష్యం చేయను, మారు మనసు పొంది బాప్తీసం తప్పకుండా తీసుకుంటాను, ఎందుకంటే ఆ మాట దేవుడు పలికాడు, నిత్య అగ్ని గుండ ఉందని. చావు తర్వాత ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఏ రోజు నేను కన్ను మూస్తానో తెలియదు. ఎందుకు నేను నిర్లక్ష్యం చేయాలి? నా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఆయన ఏ మాట పలికినా నా క్షేమానికే పలుకుతాడు. కాబట్టి నేను తప్పకుండా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటాను అని చెప్పేసి రక్షణ లేనివాడు మారు మనసుకు సిద్ధపడాలి. రక్షణ పొంది పాపంలో కొనసాగుతున్నవాడు పాపం నుండి విడుదల పొందాలి, విడిపించబడాలా, విడిచి రావాలా. కాబట్టి ఎంతమంది అయితే ఈ రెండు కేటగిరీల్లో కలిగి ఉన్నారో, మారు మనసు లేని వాళ్ళు, మారు మనసు పొందినవాళ్ళు, వాళ్ళందరూ దేవుని మాటను నిర్లక్ష్యపరిచే విషయంలో